పోలీస్ రేవతి రెడ్డి సిస్టర్. సో ప్రతి వీడియోలో మనం ఒక సబ్స్క్రైబర్ నేమ్ అయితే చెప్దాం. రోజు మా భార్య మని చారు అబద్ధం చెప్తుంది. అసలు పంది కుక్కలు తినుకొని వంశీ చేత అన్ని పనులు చేస్తున్నావు అని అయితే అంటున్నారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ అసు బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా చూసే వాళ్ళు లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. ఆ లైక్ అంత స్లోగా చోట్ల చెప్పుకుంటే అవి వినిపించదు. చోట్ల చెప్పుకుంటున్నావు కానీ. సో గైస్, చూసే ప్రతి ఒక్కరు అయితే లైక్ కొట్టండి. లైక్ కొడితే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది అనమాట. కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడే స్నానం చేసి వచ్చా అనమాట, రెడీ అయిపోతున్నాం. అక్కడ అన్నం అయితే ఉడుకుతుంది. అసలు స్నానం చేసేసి వచ్చేసింది. సో నేనైతే మార్నింగ్ ఈరోజు రన్నింగ్కి వెళ్ళలేదు, లేట్గా లేచాను. నాకు కొంచెం హెడ్ఏక్గా ఉందని లేగలేదు అనమాట. ఈరోజు అన్నము చారు అయితే పెట్టింది అనమాట. కర్రీ ఏదో ఒకటి తెచ్చుకుని ఉండాలి. ఏం తెస్తాం అసలు కర్రీ? తోడుకూర తెస్తామా? నిన్న తోడుకూర తెస్తున్నా, రోజు తోడుకూరే. రేట్లు చూసి జడిసిపోయి కూరలు కొనట్లేదు. నిజంగా లిటరలీ చాలా ఎక్కువ ఉన్నాయి కదా రేట్లు, అందుకే కొంచెం తోటకూర వెళ్ళటం అయితే 20 రూపాయలకి 8 గట్లలకి ఇస్తున్నారు. అలాగని కాదు, హెల్త్కి కూడా మంచిదే కదా అని సో తీసుకుంటున్నాం అనమాట. చూద్దాం, ఏమైనా తక్కువ రేట్ ఉంటే ఆ కూరగాయలు అయితే తీసుకొచ్చి వండాలి. ఇప్పుడు ఒక పక్క రైస్ అయితే చేసింది అనమాట. రైస్ అవుతుంది, ఉడుకుతుంది. ఇంకా మళ్ళీ అసలు సిల్వర్ దాంట్లో పెట్టావు చారు? స్టీల్ లేవా? స్టీల్ ఉండదు కదా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే రాజా తాగుదాం అనుకున్నాము, కానీ పిండి అయిపోయింది, చూసుకోలేదు. నిన్న కనీసం అట్టులు పిండి అయినా నానేసి ఉంటే బాగుంది అనిపించింది. ఇప్పుడైతే మ్యాక్సిమం అన్నమే తినేస్తాను. అసలు అసలు తింటావు? తింటావు, తినకుండా వెళ్ళిపోతావా? టిఫిన్ తీసుకుంటావు బయట? తినేసి వెళ్ళు, గింజ అన్నం ఏదో ఒకటి తినేసి వెళ్ళు. ఏది పడిపోయింది ఏట కంట్లో? అడ్డగా ఉందా? మళ్ళీ దానికి ఎలా కల వదిలితే కొంచెం నీట్గా అవుతుంది. దాన్ని అలా పెట్టేస్తే అవదు. ఎయిట్ 8:30కి అయితే బయలుదేరుతుంది అసలు అయితే. సో ఇప్పుడైతే 8 అయ్యింది టైము. సో తినేసి వెళ్ళిపోవాలి సార్. ఓకేనా? అసలు అయితే టీ పెడుతుంది. సో టీ అయితే పెడుతున్నాను అనమాట. మార్నింగ్ అయితే టీ అనేది నేనే పెడుతుంటాను. అండ్ ఎందుకంటే అసలు ఇవన్నీ చేసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, సో అందుకే టీ అయితే పెట్టేస్తాను అనమాట. సో చాలామందికి అడిగాను, సో ఇవైతే ఎలా మనం ఆర్గనైజ్ చేద్దాం ఏంటని. సో కిచెన్ అనమాట. సో ఒకసారి అయితే మీరు కూడా కామెంట్ పెట్టండి, నేను అయితే తెలుసుకుంటా. చైనా ఇది చైనా చైనాలే చైనా అంటున్నాను. నోట్లు నోట్లు చెప్పుకుంటా. అసలు అయితే దీపం పెడుతుంది. చేయలేదులే కిందకి. పువ్వులు తేవచ్చు కదా వంశీ, పువ్వులు పెట్టట్లేదు. తోటకూరకి వెళ్ళినప్పుడు తేవంశీ. మార్నింగ్ 8 అయింది అనమాట. 8:15 అయిపోయింది అసలు, లేట్ అయిపోయింది దీపం పెట్టినోడికి. రోజు 8 కల్లా 8:10 కల్లా అయిపోతుంది. టీలో పంచదార వేసి వేస్తుంది. ఇలా రెండు స్పూన్లు వేయాలా? సాయంత్రం వచ్చినాక బట్టలన్నీ మడత పెట్టాయి,
అరే ఉన్నాయి కదా కుర్చీ మీద, నన్ను ఎలాగో మాట్లాడేస్తావు కదా సే, కొత్తగా ఏం మాట్లాడతా? నీకు నాకు కాదు ఏంటాను ఇప్పుడు. అసలు నాకు ఇష్టం, మొన్న రీసెంట్గా ఇష్టమైన వచ్చింది ఏ సాంగ్ అసలు మొన్న, అదే ఈ మధ్య వచ్చింది కదా ఒక సాంగ్, తమన్నా, అదే తమన్నా రజనీకాంత్ బాగుంది సాంగ్. రజనీకాంత్ తెచ్చాను సెమ్ వన్ వరకు లెసన్ ప్లాన్ రాశాను, ఇంకోసారి రాసిస్తే సెమ్ టూ కూడా లెసన్ ప్లాన్ అయిపోతుంది. రిటర్న్ కూడా తెచ్చాను. ఇప్పుడు తీసుకెళ్ళలేట బుక్స్ అక్కడే ఇవి నేను రాసావు కదా, కొన్ని ఉందా ఇంకా వర్క్ దసరా సెలవులకి ఇస్తారు మాకు, ఫస్ట్ ఇచ్చారు అన్నమాట మొత్తం మాపై రాసేమన్నారు. మేము దసరాకి రాసుకుంటూ ఉన్నాము కాదు, నిజంగా తోటకూర ఉండాలా అనిపిస్తే రేట్ ఉండాలి, రేట్లు అన్నీ అలాగుంటే తోటకూర బెస్ట్. అదే వెళ్ళిపోదాం, చలో బాయ్ బాయ్. అసలు అయితే డ్రాప్ చేసేసి ఏదో ఒక వెజిటేబుల్స్ తీసుకొని పట్టుకోండి, టైం 10:30 అయింది, ఇప్పుడే వర్క్ చేశాను అనమాట. ఒక తంబ్లైన్ వచ్చింది, 150 rupees అయితే వచ్చింది అనమాట ఈరోజు నాకు. అండ్ ఇప్పుడైతే తోటకూర కట్ చేస్తున్నాను. అండ్ ఒకరు కామెంట్ పెట్టారు, ఏమని పెట్టారంటే, అసలు నువ్వు పంది కుక్కలా తినుకొని వంశీ చేత అన్ని పనులు చేస్తున్నావు అని అయితే అంటున్నారు. అసలు అయితే ఏమి తినట్లేదు అనమాట, యాక్చువల్లీ స్కూల్కి వెళ్ళి జాబ్ అయితే చేస్తుంటాను, సో తనకి ఎంతో కొంత సాలరీ వస్తుంది. తను ఏంటంటే ఇండిపెండెంట్ అనమాట, సో ఒకరి మీద ఆధారపడి ఎప్పుడు కూడా ఉండదు, సో తన సంపాదన ఏదో తను సంపాదిస్తుంటుంది అనమాట. సో ఖచ్చితంగా తనకి మ్యాక్సిమం జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అంతే. సో తను చెప్పాను, నేను చాలాసార్లు మానేయమని చెప్పాను, కాకపోతే మాత్రం చేస్తూనే ఉందన్నమాట. అండ్ నా వర్క్ నాకు సరిపోతుంది, అండ్ అసలు వర్క్ అసలు సరిపోతుంది అనమాట. సో అదనమాట ఆ కామెంట్ వచ్చింది. సో కొన్ని కామెంట్స్ కొందరు పెట్టే ముందు ఒక 100 అయితే ఆలోచించి పెట్టండి, ఏది పెడితే అది పెడితే. మావి సెన్సిటివ్ మనసులే కాబట్టి చాలా హర్ట్ అవుతాయి అనమాట. సో పంది కుక్కు అండ్ మీ వైఫ్ మాట్లాడుతుంటే సరిగ్గా మాట్లాడలేకపోతుంది అనేటట్లు అంటున్నారనమాట. అంటే ప్రతి ఒక్కళ్ళు చిన్న ఏదో ఒక మైనస్ అయితే ఉంటుంది కదా, సో మాలో కూడా ఉండొచ్చేమో, అండ్ నాలో ఉండొచ్చు, అసలో ఉండొచ్చు, అండ్ కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు. అండ్ చిన్న చిన్నవి ఉంటాయి, వాటిని మనం పట్టించుకుని అవి మీరు ఒక మాట ఒకరికి అంటున్నారంటే, మేమైతే ఒకరిని ఎప్పుడు హర్ట్ చేయము, మా మనసులు ఎలా ఉంటాయంటే ఒకరిని ఎందుకు బాధపడ్డం అని ఉంటుంది. కాకపోతే మేము వీడియోస్ చేసిన నుండి అయితే మేము చాలా అందరు అన్ని మాటలు పడుతున్నాము, ఎందుకంటే వీళ్ళేంది ప్రతిదానికి ఇలా అంటున్నారనే బాధ అయితే కొంచెం సెన్సిటివ్ మనసు అనమాట. నేనేమో కానీ లిటరల్లీ అసలు చూసిందంటే ఏడ్చేస్తుంది అనమాట, సో అంత సెన్సిటివ్. అండ్ నేను పెద్ద లైట్ తీసుకుంటాను, పెట్టేవాళ్ళు పెడతారులా అని తీసుకుంటాను, అసలు మాత్రం అలా కాదు, కామెంట్ చదివిందంటే ఏడ్చుకుంటుంది. సో దయచేసి మా వైఫ్ గురించి కానీ నా గురించి కానీ దయచేసి అనకండి. తోటకూర ఏం చేశానంటే ఇందులో ఉప్పు వేసేసి నానబెట్టేసాను. ఎందుకు నానబెట్టానంటే ఇసుకంతా కిందకైతే అయిపోద్దు కదా అందుకనమాట. పోలీస్ రేవతి రెడ్డి సిస్టర్, సో ఇదైతే నేను 2-3 రోజుల్లో మార్చేస్తాను, సో కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి. సో ప్రతి వీడియోలో మనం ఒక సబ్స్క్రైబర్ నేమ్ అయితే చెప్దాం, అండ్ మీరు ఏదైనా కామెంట్ పెడితే దానికి తగ్గట్టు అయితే యాడ్ చేస్తారనమాట. సో మీకు కూడా కొంచెం అంటే కొంచెం నచ్చుతుంది కదా అని. ఓకే ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాం. మన సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారనమాట, అంటే ఇలానే కట్ చేసి వండండి, నార్మల్గా వండకండి అని. ఫస్ట్ మేము కట్ చేయకుండా ఉండేవాళ్ళం, అప్పుడేంటంటే బాగా కుక్ అయ్యేది కాదు. అందరూ మన సబ్స్క్రైబర్లు చెప్పేది నేర్చుకుంటూ మేమైతే ముందుకెళ్తున్నాం తప్ప మాకైతే కంప్లీట్గా ఏం తెలియదు. సో అలా నేర్చుకుంటున్నాం మీ దగ్గర. సో అది అండ్ ఇదొకటి మార్చాలి, ఇదే ఉంది ప్రజెంట్. అండ్ ఉప్పులో నానబెట్టమని కూడా మన సబ్స్క్రైబర్లు చెప్పారు. అండ్ ఉప్పులో నానబెడితే దీంట్లో ఉన్న
పసకంత పోతుందని చెప్పారు అన్నమాట. తోటకూర పల్లీలు శనగపప్పు కలిపేసి ఉండవా చాలు చాలు చారు వేసుకుంటున్నా. ఈరోజు మా భార్యమని చారు తోటకూర ఉందని అబద్ధం చెప్తుంది. ఎవరు తోటకూర ఎవరు తోటలో నేను ఉన్నాను ఉండను చెప్పుకుంటాను అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నా చేతిలో నేను మధ్య మధ్యలో లేస్తాను కలిపిందంతా తిన చేసావా గొప్ప కారం చేస్తావరా వంశీ. ఎవరు చేశారు మీరే కామెంట్ పెట్టండి నేను కూడా తెలుసుకుంటా. నేనే చేశాను మధ్య మధ్యలో కలపడానికి వచ్చాడు వంశీ. పల్లీలు వేస్తే టేస్ట్ వస్తుంది వంశీ. కూడా ఎక్కువ రోజు చేయక్కర్లేదు ఉడికితే చాలు బాగుందా ఇలా రోజు వండుకొని తినేసినా తినేస్తాను తినేస్తా విసుగో చూద్దున్నాము అన్న యాభై ఫ్లూ సిరప్లు ఏం లేదా నైన్టీకి కొన్ని సామాన్లు అయితే కొనాలి. ఈ చార్టపల్ ఒకటి కళాయి ఒకటి చాపింగ్ బోర్డ్ ఒకటి ఇలా కొన్ని సామాన్లు అయితే కొంటాం ఈ నెల చివరిలో కొనాలి. మీరు కామెంట్ కూడా పెట్టారు కదా సో దాని గురించి ఆలోచిస్తున్నాం. పుట్టినరోజు మర్చిపోయి అసలు పుట్టినరోజు అనమాట నెక్స్ట్ మంత్. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఏ రోజు ఏంటి 30 రోజుల్లో ఏ రోజు ఎవరిదైతే చెప్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తాం. 10 తేదీ లోపే ఒకటి నుండి 10 అనమాట ఎప్పుడు అనేది మీరు కామెంట్ పెట్టండి. ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేస్తారు చూద్దాం. స్కూల్ నుండి వచ్చాను మళ్ళీ మధ్యాహ్నం కూర ఈరోజు ఎక్కువ ఉండిపోయింది అయినా తినేస్తాను అనమాట. వచ్చారాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఎందుకంటే ఆకలి వస్తుంది కదా సో అందుకోసం. అవునా తింటావా వంశీ అస్సలు తిన్న ఏమే బాగాలేదా విసుకొస్తుందట వంశీకి కానీ సూపర్ ఉంది టేస్టీగా పల్లీలు అదంతా తోటకూర శనగపప్పు అదంతా నూడి కరకాయలు ఆడితే సూపర్ ఉంది బాగుంది బాగుంది కూర. ఓకే ఇప్పుడైతే తినే నేను బాగానే చేస్తాను. కూర ఎవరు చేశారా ఎక్కడ లేదు చేతి చూడారు చూడాలి ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది అక్కడ టెన్షన్ ఇప్పుడు తిట్టావా ఏడు తిట్టాను రాసి కోపం వచ్చేసి కళ్ళకి రాసింది రాసిన ఇటుద్దా ఒక రాస్తా ఒక తగ్గిపోయా ఒక తక్కువ చాలా ఎక్కువ రాయి మండిపోతుంది ఇలాగే చూడ నరం ఫాస్ట్ కొట్టుకుంటుంది
ప్రశాంతంగా పడుకో, ప్రశాంతంగా పడుకో. బయటికి వెళ్ళి బా, ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు ఉండే తగ్గుతుంది. ఎక్కువ టెన్షన్ తీసుకుంటే అలాగే ఉంటుంది టెన్షన్. నేనా నా మీద చెప్పా, నీకెవరు తీయమన్నాడు ఆ వీడియోలో? నేనే కదా ఎడిటింగ్ అన్ని చేసుకుంటున్నాడు. నేను మామూలు నేను మీద రాస్తాను అంతే, మొత్తం రాయను. నువ్వు రాసుకో. ఓకేనా? నా చేతి కుండిపోయింది జీవితంతా. మరి అంతే అలాగే తల్లొప్పి తగ్గుతుంది. తల్లొప్పి అయినప్పుడు అలానే వేసుకుంటారు. మరి నాకు కారు కొద్ది పాప అంత పేరు తీసుకోండి. ఏంట చుండ్రు గట్టు ఉందేట, నీకు పేరు గట్టు ఉన్నాయట. థ్యాంక్స్ రా బాబు, తల్లొప్పి వచ్చే నేరం లాగేస్తుంది. తల్లొప్పి వస్తే ఆయిల్ రాసుకోవాలి, జెండు బొమ్మ రాసుకోవాలి. ఈరోజు 7 గంటలకు రావాల్సిన వీడియో అయితే రాలేదు అనమాట. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి, చెకింగ్ చెకింగ్ అని వచ్చేస్తుంది. సో అప్లోడ్ అవ్వలేదు, సో అది వెయిట్ చేస్తున్నాను. అందుకే లేట్ అవుతుంది. ఈరోజు 8 గంటలకు వీడియో వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ 8 అయిపోద్ది. మరి అది అవ్వట్లేదు కదా, గంట నుండి అనుకుంటున్నాం అప్లోడ్ అవ్వట్లేదు. ఏం చేస్తాం మరి? అందుకే మధ్యాహ్నం అప్లోడ్ చేసిన మా వంశీ బాగా చూడండి, బయటకు వచ్చి మరి ఆ వీడియో ఎక్కించాలని తపన పడుతున్నాడు. పెండింగ్ పెండింగ్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ఎందుకంటావు? జ్యూస్ తాగుతాం. వంశీకి నైట్కి అన్నం ఏడు తినబుద్ది వేయట్లేదంట, సో అందుకోసం జ్యూస్ తాగడానికి వచ్చాం. నేనైతే నైట్కి డిన్నర్ ఏం చేయలేదు, కర్బూజా జ్యూస్ అయితే తాగాను. మా ఏరియాలో ఇక్కడైతే చాలా బాగుంటుంది. కర్బూజా జ్యూస్ 35 రూపీస్ అనమాట. పొట్ట కొంచెం లైట్గా ఉంటుందని జ్యూస్తోనైతే ఎండ్ చేశాను అనమాట. మా వంశీ లైఫ్ సెట్ చేస్తున్నాడు ఇక్కడ. అయిపోయిందా? ఛార్జింగ్ లేదు సార్, పావు గంట పెడదాం. ఎంత కొంత మా ఇద్దరం పౌచులు మార్చుకున్నాం. నాకు చిరిగిపోయింది ఇచ్చేసాడు వంశీ, మంచిదేమో వంశీ తీసుకున్నాడు. మేమైతే షడన్ లైవ్ అయితే పెట్టామన్నమాట. ఎందుకు అంటే వీడియో అప్లోడ్ అవ్వలేదు, ఏదో యూట్యూబ్లో చిన్న బగ్ ఏదో వచ్చింది. అదేంటంటే మనం అప్లోడ్ చేస్తుంటే అలాగ లోడింగ్ అవుతుంది కానీ స్టక్ అయిపోయింది. డిలేట్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తున్నాను, టైంకి అప్లోడ్ అవ్వలేదు. సో దాంతో లైవ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అప్పటిలోగా మన వీడియో అప్లోడ్ అయిపోయింది. సో ఏ ఎలానో ఒకరిగా లైవ్ చేద్దాం అనుకున్నాం కాబట్టి చేస్తామన్నమాట. అండ్ ఇప్పుడు టైం వచ్చి 10 అయింది. అండ్ నేను తినేసాను. అండ్ అసు తిన్నది, నేనైతే తినలేదు. అండ్ కర్బూజా జ్యూస్ అయితే తాగాను, అసు కూడా తాగింది. కాస్ట్ వచ్చి 35 రూపీస్ అంట. పర్లేదు, బాగానే ఉంది. ఐస్ వేయకుండా చేయమన్నాను, చాలా బాగుంది. అండ్ అసు అయితే స్నానం వెళ్ళింది. నైట్ పడుకునే ముందు ఒకసారి స్నానం చేసుకుంటాం, అండ్ మార్నింగ్ కూడా స్నానం చేసుకుంటాం. అండ్ ఎండలు దారుణంగా ఉన్నాయి కదా, అందుకే ట్యాంక్ రోజుకి 2 సార్లు వేయాల్సి వస్తుంది. నైట్ 11 అయిపోతుంది, అసుకైతే దగ్గు వచ్చేస్తుందంట. ఏ సో దగ్గు ఎక్కువ ఉందా? కరెక్ట్గా అయితే ఇస్తుంది కదా. ఇదిగో ఈ చిన్న ముక్కు తీసుకో.
టీ కొంచెం తగ్గిస్తే కఫం తగ్గుతుంది. సో ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చితే కూర్చోలేదు ఒక 5 నిమిషాలు. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. ఈ వ్లాగ్ నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, నైట్ అండ్ మార్నింగ్ నుండి ఈ నైట్ వరకు అయితే చేస్తున్నాం అన్నమాట. మీ సపోర్ట్ ఉంటే మేము కూడా సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ఉంటాను. అంతవరకు సెలవు అండ్ బై గైస్.